ఇది లాస్ట్ వీక్ చేసిన జస్ట్ పెళ్లి చేసుకో పాడు విని నాకు అమ్మాయి మెసేజ్ చేసింది భయ్యా. అదేంటంటే, అజయ్ నేను చిన్నప్పటి నుంచి బక్కగా ఉండేదాన్ని, బట్ ఐ నెవర్ ఫెల్ట్ కాన్షియస్ అబౌట్ ఇట్. రీసెంట్గా నాకు పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాయి. నాకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు రావడం మీ అమ్మాయి బక్కగా ఉంది, పొట్టిగా ఉంది అని కమెంట్స్ వేయడం. ఇంకొంతమంది అయితే మీ అమ్మాయి బక్కగా ఉంది కాబట్టి కొంచెం కట్నం ఎక్కువ ఇవ్వండి, ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కష్టం కదా అని అనడం. నేను లావు అవ్వడానికి చాలా ట్రై చేశాను, డాక్టర్స్ని కూడా కలిశాను, బట్ నా బాడీ టైప్ ఇలానే ఏజ్ వచ్చింది. కానీ వాళ్ళందరూ నన్ను బాడీ షేమ్ చేసి వెళ్తుంటే ఐ స్టార్టెడ్ నాట్ లైకింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ ఫీలింగ్ నంబ్, ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఎక్సైటెడ్ అండ్ చాలా బ్యాడ్ ఇన్నర్ వాయిస్ రన్ అవుతుంది నాకు అని వాయిస్ మెసేజ్ పెట్టింది. అది వినగానే నేను బాగా కనెక్ట్ అయ్యా. అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ వీక్ బాడీ షేమింగ్ గురించే మాట్లాడాలి అని. చాలా స్టోరీస్ ఉన్నాయి భయ్యా చెప్పడానికి, లెట్స్ జంప్ ఇన్ టు ఇట్ క్విక్లీ. సో నేను ఇలాంటి స్టోరీస్ వినడం ఫస్ట్ టైం ఏమీ కాదు బ్రో. నా ఫ్రెండ్ ఉంది ప్రెట్టి అని, తను నాకు 2018లో చెప్పిన మాట ఇది. అజయ్గా నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే చేశాను, బయట ఎక్కువ తిరగకుండా ఉన్నాను, బాగా చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను, నెలకి 100,000 పైన సంపాదిస్తున్నాను. కానీ ఇప్పుడు నన్ను అందరూ పిల్ల నల్లగా ఉందని రిజెక్ట్ చేస్తుంటే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు మై కలర్ అండ్ హౌ డూ ఐ లుక్ అని అనిపించినప్పుడల్లా బాధేస్తుందిరా అని. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు పెళ్లి టైంలోనే వస్తాయి అని అనుకుంటే తప్పు భయ్యా. మా ఎక్స్పీరియన్స్లు స్కూల్ కాలేజ్లోనే స్టార్ట్ అయ్యాయి. టీచర్లే బాడీ షేమింగ్ చేసేవాళ్ళు మమ్మల్ని. ఎలా అంటే, ఇంటర్లో మా ఫిజిక్స్ లెక్చరర్ నా ఫ్రెండ్ గారిని ఒక క్వశ్చన్ వేసాడు. వాడు వెరీ ఆబ్వియస్లీ దానికి ఆన్సర్ చెప్పలేదు. మా లెక్చరర్ ఇమీడియట్గా ఏమన్నాడంటే, తింటూ ఉండి అడ్డంగా తెగబలిసావు, కాస్త చదువు మీద కూడా ధ్యాస పెట్టు అని అంటే మా ఫ్రెండ్ గారికి కాలింది. ఆడు గట్టిగా, మీరేమైనా తిండి పెడుతున్నారా సార్ నాకు, నా బాడీ గురించి మీకెందుకు అని అంటే ఆడిని ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్ళి స్కేల్ ఇరిగేదాకా కొట్టారు. ఇక నా సంగతికి వస్తే, ఆల్ మై లైఫ్ ఇన్ స్కూల్ ఐ వాజ్ స్కిన్నీ షేమ్డ్. స్కూల్లో అందరినీ ఏడిపిస్తారు, నువ్వు అంత ఫీల్ అవ్వక్కర్లేదని అనుకుంటాం, కానీ ఇట్స్ టఫ్ బీయింగ్ ఎ కిడ్ మ్యాన్. పిల్లలందరూ మంచిగా ఏ కుళ్ళు కల్మషం లేకుండానే స్టార్ట్ అవుతారు భయ్య. కానీ బ్యాడ్ పేరెంటింగ్ వల్ల, మరి సరౌండింగ్స్ వల్ల తెలియదు, కానీ ఒక 9-10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఎంత సైకోసాలేగాలు తయారవుతారంటే నాయనా, ఒకడు కింద పడితే నవ్వడం, రోడ్డు మీద ఖాళీగా ఉన్న కుక్కల్ని రాళ్లతో కొట్టడం, వేరే వాళ్ళని ఏడిపించి అందులో ఆనందం వెతకడం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను మా స్కూల్లో అమ్మాయిలు ఏడిపించేవాళ్ళు, హే దిస్ గై డజంట్ నో హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ రే అని. ఏది థర్డ్ క్లాస్లోనే ఇదంతా. పోనీ వాళ్ళు ఏమైనా ఇంగ్లీష్లో చించారా అంటే వాళ్ళకొచ్చింది ఏంటి, అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నెంబర్స్ దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు మిస్టర్ నాయుడు యునో అనే డైలాగులు వేసే ఇంగ్లీషే తప్ప వాళ్ళు ఇంగ్లీష్లో పీకింది ఏం లేదు. కానీ మనకు అది కూడా రాదు కదా, సో మూసుకొని వెళ్ళిపోయేవాడిని. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నేను తర్వాత స్కూల్ మారితే అక్కడ ఇంకా రాడ్డు. ఐ గాట్ బుల్లెట్ ఫర్ 1 ఇయర్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. నేను ఒక్కడనే కాదు, ఎవరైతే వీక్ అండ్ వల్నరబుల్ ఉంటారో వాళ్ళని రోజు టార్గెట్ చేసి కమెంట్ చేయడం వాళ్ళు హీరోలు అవ్వడానికి. ఎలాంటి కమెంట్స్ అంటే, చీకట్లో కనబడతావారా నువ్వు, ఇంత కర్రగా ఉన్నావు, రే బక్కోడా, రే బండా, అరే తొరిపల్లోడా. ఇది చుట్టూ ఉన్న స్టూడెంట్స్తో ఫ్రెండ్స్తో ఆగదు, బంధువులు కూడా ఇవే కమెంట్స్. అరే నువ్వు గాలి దీని బతికేరా, వీడికి కిడ్స్ వేర్లో తీసుకుంటారంటే బట్టలు తినిపించండి, వీడికి ఎగిరిపోతాడు, లేకపోతే తిండి మొత్తం దీనికే పెడుతున్నారా అంటే కూర్చుంటే పీటలు ఇరిగిపోగల, రేపెవడు దొరకడు మళ్ళీ దీనికి. అరే దీనమ్మ పొగడ్డాని కూడా డిమీనింగ్గానే చేస్తారు మా దగ్గర అయితే. వీడు నల్లంగా ఉండేసరికి బంగారం బాగా ఆంతుంది వీడిపైన. ఇంకా వర్స్ట్ ఏంటంటే, కొంచెం చెస్ట్ బ్యాక్ ఉంటే అసలు మామూలు ఉండవే నువ్వు. ఈ కమెంట్స్తో ఆపకుండా దీనిపైన మళ్ళీ ఏదో ఇమిటేషన్లు కూడా ఒక్కొక్కరిని పట్టుకొని, ఎందుకులే నాకు ఇంకా బ్యాడ్ ఇన్నర్ వాయిస్ రన్ అయ్యేది అప్పట్లో. ఇంట్లో డాడీ వాళ్ళేమో, రే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వు, ఎప్పుడు వేరే వాళ్ళ మీద చెయ్యి ఎత్తద్దు, బూతులు మాట్లాడద్దు అని చెప్తే బయట ప్రపంచమేమో ఒక ఆట ఆడుకుంటుంది మనతోటి. ఈ కాన్ఫ్లిక్ట్లో ఎటూ తేల్చుకోలేక ఎలా తయారవుతామంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది, ఇంట్రోవర్ట్గా తయారైజ్ వస్తాము, మనుషులంతా ఇంతే ఉంటారు అని ఒక నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతాం, సొసైటీ స్టాండర్డ్స్కి తగినట్టు నేనే లేను, ఐ డోంట్ డిజర్వ్ హ్యాపీనెస్, ఐ హేట్ మై సెల్ఫ్ అని మెల్లగా ఇన్సెక్యూర్ అయిపోతాం. ఆ తర్వాత ఇంకా యారగెంట్గా తయారవుతాం. అట్లీస్ట్ నేనైతే అలానే అయ్యా. ఇలాంటి టైంలోనే నేను ఒకటి గమనించా, అదేంటంటే ప్రపంచం అంతా సొసైటీకి తగినట్టు అందంగా ఉన్నవాళ్ళని, డబ్బులు బాగా ఉన్నవాళ్ళని, ఫేమ్ ఉన్నవాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది, మిగతా వాళ్ళందరినీ ఇంకోలా ట్రీట్ చేస్తుంది. మంచిగా ట్రీట్ చేస్తుందా చెడ్డగా ట్రీట్ చేస్తుందా అనేది సబ్జెక్టు, బట్ డిఫరెంట్గా అయితే డెఫినెట్గా ట్రీట్ చేస్తుంది. యు మైట్ నాట్ అగ్రీ విత్ ఇట్, బట్ ఐ సా ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇలా బులీ అవుతూ అవుతూ లాస్ట్కి నా సహనం అయిపోయింది భయ్యా. ఇలానే ఉంటే ఆడుకుంటారా అని ఈవెన్ ఐ స్టార్టెడ్ కమెంటింగ్ ఆన్ పీపుల్, మేకింగ్ జోక్స్ ఆన్ దెమ్ జస్ట్ టు ఫీల్ వ్యాలిడేటెడ్. అరే వీడు మనోడేరా అని నన్ను కమెంట్ చేసిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అంటారు కదా,
ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ అరౌండ్ యూ అని. సో నేను ఇంకా వాళ్ళలాగే అయిపోయా. వీ వేర్ ఆల్ సర్చింగ్ ఫర్ ద నెక్స్ట్ అజయ్ టు బులీ. నన్ను బులీ చేసినప్పుడు కూడా నాలాగే టు ఫీల్ ఇన్క్లూడెడ్ ఇలా తయారయ్యాడు అనుకుంటా. తెలిసో తెలియకో ఒక విషయస్ సర్కిల్లో పడిపోయాం మేము. వీ వేర్ జస్ట్ రిఫ్లెక్టింగ్ అవర్ పర్సనల్ ఫ్రస్ట్రేషన్స్ ఆన్ అదర్స్. ఆ స్కార్స్ నుంచి హీల్ అయ్యి డిడ్ ఐ గెట్ ఓవర్ ఇట్ అని అడిగితే నో అనే చెప్పాలి. ఇట్స్ వెరీ హార్డ్ టు అన్లర్న్ వాట్ యు లెర్న్డ్ మ్యాన్. ఐ స్టిల్ హేట్ షాపింగ్ అండ్ షిట్. ఇప్పుడు మంచి బట్టలు వేసుకొని ఎవరిని ఇంప్రెస్ చేయాలి తొక్క అనే యాటిట్యూడ్లో ఉండేటోని. అండ్ ఐ హేట్ గోయింగ్ టు ఫ్యామిలీ గ్యాదరింగ్స్. వాళ్ళు వీళ్ళు కమెంట్స్ వినలేను బాబు అని చెప్పేసి ఇప్పటి నుంచో అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ కాంట్ టేక్ కాంప్లిమెంట్స్. ఎవడైనా నిజంగా వచ్చి కాంప్లిమెంట్ చేసినా అరే జాలి చూపిస్తున్నాడు అన్నట్టు అనుకునేటోను ఒకప్పుడు. ఇప్పుడైతే ఐ డోంట్ డిజర్వ్ దిస్ కాంప్లిమెంట్స్ ఏమో అని అనుకుంటూ ఉంటా. ద ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఇట్ హెల్ప్ మీ టు బి ఇండిపెండెంట్ అండ్ టు బి గ్రౌండెడ్. ఈ విషయాలు ఏవి నేను ఇంతవరకు నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే నేను నీలాగే బాడీ షేమింగ్ త్రూ పాస్ అయ్యా, బాధపడ్డా, ఏడ్చా, ఆ ఎమోషన్స్ని ప్రాసెస్ చేసుకోలేక టాక్సిక్ ట్రేట్స్ డెవలప్ చేసుకున్నా, నేను హర్ట్ అయినట్టే వేరే వాళ్ళని హర్ట్ చేశా. నాలాగా నువ్వు ఆ తప్పు చేయొద్దని చెప్తున్నా ఇవి. బాడీ షేమింగ్ కంటే వర్స్ట్ ఇంకోటి ఉంది బ్రో, అది జెండర్ షేమింగ్. అరే వీడి వాయిస్ ఏం అమ్మాయిలా ఉంటుందిరా, జుట్టు చూడరా అమ్మాయిలాగా ఎంత పెంచాడో, అరే వీడు నెయిల్ పాలిష్ చేసుకుంటాడరా, అరే మ్యాన్ బూబ్స్ ఉన్నాయిరా వీడికి, నువ్వేంటే మగరాయిడ్లాగా కొంచెం అమ్మాయిలాగా బట్టలు వేసుకో, అరే వీళ్ళు తేడారా గేగాలురా, అరే చెక్కా అని ఏడిపిస్తాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మనం బిగినింగ్లోనే కొంచెం బెటర్ ఉన్నామేమో అని. ఎందుకంటే ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు సెలబ్రేట్ ద డ్యుయాలిటీ ఆఫ్ జెండర్, హాఫ్ మ్యాన్ హాఫ్ ఉమెన్, అర్ధనారీశ్వరుడు శివుడు అని. కానీ అవే లక్షణాలు మనిషిలో ఉంటే తేడాగాడు అంటున్నాం. పురాణాల్లో అన్ని బాడీ టైప్స్ని అన్ని స్కిన్ కలర్స్ని నార్మలైజ్ చేయడానికి దేవుళ్ళను కూడా అలానే క్రియేట్ చేశారు. వినాయకుడిని లావుగా, విష్ణు అవతారమైన వామనుణ్ణి పొట్టిగా, సింబల్ ఆఫ్ లవ్ అయిన కృష్ణుణ్ణి అండ్ మదర్ ఆఫ్ ఆల్ అయిన ఖాళీని నల్లగా పెట్టారు. మనమేమో వాళ్ళని పూజిస్తాం కానీ మన పక్కనుండే మనిషిలో ఉంటే ఎగతాళి చేస్తాం. వీటికి తోడు మనల్ని ఎడ్యుకేట్ చేసే దిక్కుమాలిన యాడ్స్ ఒకటి, ఫెయిర్ అండ్ లవ్లీ. స్క్రీన్లో అదేదో స్కేల్ పెట్టి డార్క్ స్కిన్ టు వైట్ యామి గౌతమ్ యాక్ట్రెస్లా మారండి అని పెడతారు. ఇంకా మూవీస్లో అయితే చెప్పొద్దు, గే క్యారెక్టర్స్ని, ట్రాన్స్జెండర్స్ని, లావుగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని డిమీనింగ్గా కామెడీగా వాడతారు. ఎక్కడో ఒకటి రెండు మూవీస్లో తప్ప. నౌ ఐ నో మూవీస్ని మూవీస్ లాగా చూడాలి అండ్ ఆల్సో యాక్టర్స్ వాళ్ళ కన్సెంట్ ఇచ్చారు కాబట్టి అది చెల్తా. బట్ వాటిని నువ్వు ఐడియలైజ్ చేసుకొని అర్జున్ రెడ్లో చూపించినట్టు, యునో ఎ బ్యూటిఫుల్ చిక్ అండ్ ఎ ఫ్యాట్ చిక్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్ అని బయట నువ్వు కూడా అలా కమెంట్స్ స్టార్ట్ చేయొద్దు. ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా అని డిబేట్ పెడుతున్నారు. అసలు మనకి చాలా అవసరం. అసలు మేలు ఫీమేల్ కాకుండా వేరే టైప్స్ ఆఫ్ సెక్షువాలిటీస్, జెండర్స్ ఏమున్నాయి, ట్రాన్స్జెండరు, నాన్ బైనరీ, బైసెక్షువల్స్ అంటే ఏంటి, వాళ్ళని ఏ ప్రొనౌన్స్తో పిలవాలి, వాట్ ఆర్ ఆల్ ద బాడీ టైప్స్ దట్ ఆర్ దేర్, బాడీ ఇమేజ్కి పర్సనాలిటీకి సంబంధం లేదు అని, దేర్స్ నథింగ్ లైక్ పర్ఫెక్ట్ బాడీ, ఎవ్రీ వన్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే అని, ఇవన్నీ స్కూల్ నుంచే నేర్పించాలబ్బా. బాబు మేమేదో ఫ్రెండ్లీగా జోక్ చేసాం అని నువ్వు అనుకుంటావు. సి మీ మీ క్లోజ్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో, ఏం జోక్లు వేసుకుంటారో, ఏం పిచ్చింగ్లు చేసుకుంటారో అది మీ యాపో బట్టి మీరే డిసైడ్ చేసుకోండి. ఆ టెరిటరీలోకి నేను ఎంటర్ కాను. బట్ ఎదుటివాడు ఫ్రెండ్ అయినా బంధువు అయినా చిన్నైనా పెద్దైనా వేరే జెండర్ అయినా కామెడీగా అయినా కన్సర్న్తో అయినా వాళ్ళ బాడీ పైన, జెండర్ పైన, సెక్షువాలిటీ పైన కమెంట్స్ చేయకూడదు. మనం ఇన్సల్ట్ కామెడీయే చేయాలి అంటే కన్సెంట్ తీసుకొని రోస్ట్ చేసి పడేయండి. కన్సెంట్ ఉంటే ఇన్సల్ట్ని కూడా కామెడీగా తీసుకోవచ్చు. ఆ కన్సెంట్ లేకపోతే జోక్ని కూడా ట్రోలింగ్ అంటారు. అరే ఒక్క స్టేట్మెంట్కి ఏం అనర్థాలు జరిగిపోలే ఇప్పుడు అని అనుకుంటాం. బట్ ఆ ఒక్క స్టేట్మెంటు అవతల మనిషిని ఎంత కాన్షియస్గా, ఇన్సెక్యూర్గా, సెల్ఫ్ డౌట్లో పడేస్తుందో తెలియదు మనకి. కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారు, లైక్ బలవంతంగా పస్సును ఉండటం. మరికొంతమంది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఈటింగ్ డిజార్డర్ డెవలప్ చేసుకుంటారు. దే ఈటప్ దర్ ఫీలింగ్స్, దాన్నే స్ట్రెస్ ఈటింగ్ అని అంటారు. అండ్ దే గెట్ ఇన్ టు హెల్త్ ఇష్యూస్. అండ్ ఇంకొంతమంది దే టెన్ టు హేట్ దెమ్సెల్ఫ్స్ అండ్ హర్ట్ దెమ్సెల్ఫ్స్. అందుకే వేరే వాడిని కమెంట్ చేసే బదులు మన నోటికి టేప్ వేసుకోవడం బెటర్. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ టీనేజర్ అండ్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ షేమింగ్, సే నో, యు ఆర్ నాట్ ఓకే విత్ ఇట్. 16 to 25 ఏజ్లోనే నీ మేజర్ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది. ఇలాంటి టైంలోనే నువ్వు నో చెప్పడం ప్రాక్టీస్ చేయకపోతే తర్వాత సరదా తీరిపోతుంది. నువ్వు కమ్యూనికేట్ చేసినా కూడా ఇంకా రెచ్చిపోతున్నారంటే నేను ఇలా అనద్దు, బట్ రిటాలియేట్ బ్రో. మీ పేరెంట్స్ని దింపుతావో, మీ అన్నలకు చెప్తావో, ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తావో, లేక నువ్వే హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం. పర్లేదు ఓర్చుకుంటా అని అనుకోకు. వీడికి చేత కాదు అని ఇంకా అతి చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఓపికకి కోపం వస్తే ధైర్యం కూడా భయపడుతుంది. అజయ్ ఏమన్నా లైనా భయ్యా,
నైస్. సో ఇప్పుడు వెళ్ళి కమెంట్ చేసిన వాళ్ళలా కొట్టండ్రా అనట్లేదు. ఎవడైనా లైన్ క్రాస్ చేస్తే హ్యాండిల్ చేసే ధైర్యం నీలో ఉండాలి అంటున్నా. ఏదో వాళ్ళకి ఒక్కోసారి ఏదో భాషలోనే చెప్పాలి, తప్పదు. బట్ ఇదేదో బాగుంది అని నువ్వు పూర్తిగా ఏదోలా మారకూడదు. మేము అలా చేయకే బులీ అవుతూ బులీస్గా తయారయ్యాం. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టీనేజర్ అండ్ డీలింగ్ విత్ సచ్ కమెంట్స్, ఐ జస్ట్ హ్యావ్ వన్ థింగ్ టు సే టు యూ గైస్. సొసైటీకి ఏమీ పనిలేదు భయ్యా. నువ్వు పొడుగ్గున్నా, పొట్టిగున్నా, సన్నగున్నా, లావుగున్నా, తెల్లగున్నా, నల్లగున్నా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నా, సక్సెస్ఫుల్గా ఉన్నా కమెంట్ చేస్తూనే ఉంటారు. జస్ట్ ఫక్ దోస్ పీపుల్ మ్యాన్. వాళ్ళు మన బిల్స్ కట్టట్లేదు కదా. దారిలో మురిగే ప్రతి కుక్కకి మనం రెస్పాండ్ అయితే మనం మన గమ్యాన్ని చేరలేం. నేను ఇదే ఫిలాసఫీ టీనేజర్స్కి ఎందుకు చెప్పట్లేదంటే ఆ ఏజ్లో ఇంత మెచ్యూరిటీ అండ్ ఎవాల్వ్మెంట్ కష్టం అర్థం చేసుకోవడం. సో నువ్వు ఆల్రెడీ ఎదిగేవు కాబట్టి మనకి బోల్డ్ పనులున్నాయి, వాటిపైన పడదాం. అండ్ ఈ మధ్య ఒకటి చూస్తున్నా, సెల్ఫ్ లవ్ అని చెప్పి ఐ లవ్ మైసెల్ఫ్ అని ఫోర్స్ఫుల్గా ఒక టాక్సిక్ పాజిటివిటీలో పడుతున్నారు అందరూ. ఇట్స్ నాట్ లైక్ ఈరోజు మార్నింగ్ లేచి ఓకే ఐ లవ్ మైసెల్ఫ్ ఫ్రమ్ నౌ ఆన్ అని అనుకోగానే ప్రేమ వచ్చేదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ బెటా. మనకి నచ్చిన కంఫర్ట్స్ అన్నిటికీ సెల్ఫ్ లవ్ అని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తింటూ ఇష్టం వచ్చినట్టు ఉంటే అది సెల్ఫ్ లవ్ అనరు, ప్యాంపరింగ్ యువర్ సెల్ఫ్ అంటారు. సెల్ఫ్ లవ్ అంటే ప్యాంపరింగ్ మాత్రమే కాదు, ఇట్స్ మేజర్లీ అబౌట్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యూ. బెటర్మెంట్ అంటే ఏంటి? వేరే వాళ్ళకి నచ్చేటట్టు షేప్లో ఉండడం కాదు, హెల్దీగా ఫిట్గా ఉండడం. అదెవడు మాట్లాడడం. మనందరం ఇవాళ ఒక రెండు పనులు చేద్దామా? ఫస్ట్ది ఏంటంటే బెడ్రూమ్లోనో బాత్రూంలోనో అద్దం ముందు నుంచొని మనతో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నీకు నచ్చినా నచ్చకపోయినా వీ నీడ్ టు గెట్ కంఫర్టబుల్ విత్ అవర్ ఓన్ స్కిన్. దేర్స్ నో చాయిస్. లెట్స్ రియలైజ్ దట్ ఫ్యాక్ట్ అని అద్దంలోనే ఏదో చెప్తాం. సెకండ్లీ, లెట్స్ డిఫైన్ అవర్ ఓన్ సెక్సీనెస్. ఆ అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎట్టా పుట్టావరా ఇంత అందంగా అని అనిపిస్తే గ్రేట్, దీన్ని ఇలానే ఎలా మెయింటైన్ చేయాలో ప్లాన్ చేయండి. లేదు అరే కొంచెం లావ్ అయితే బాగుంటుంది, లేదా పొట్ట తగ్గిస్తే బెటర్ ఉంటా అని అనిపిస్తే సో బీ ఇట్, లెట్స్ డూ దాట్. వేరే వాళ్ళు కమెంట్ చేశారనో సొసైటీ స్టాండర్డ్స్కి సరిపోవాలనో కాదు, మన కోసం మనకి నచ్చినట్టు మనం ఎఫర్ట్స్ పెడదాం. పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు లవ్ యువర్ సెల్ఫ్ అని అంటుంటారు, ఇంకో పక్క సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, తప్పులేదు. దే డిపెండ్ దేర్ సెక్సీనెస్ అండ్ దే ఆర్ ఆఫ్టర్ ఇట్. సో లెట్స్ డిఫైన్ అవర్ సెక్సీనెస్ అండ్ గో ఆఫ్టర్ ఇట్. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు బీ హ్యాపీ బ్రో. మేము ఆల్రెడీ ట్రై చేసాం ద్వారా, బట్ ఇట్ ఈజంట్ వర్కింగ్ అవుట్ అంటే కూల్ మ్యాన్, యూ ట్రైడ్ రైట్, దట్స్ ఇనఫ్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హెల్దీ అండ్ ఫిట్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీ బాడీ పాజిటివ్ ఎట్ ద సేమ్ టైమ్. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం మన అప్గ్రేడెడ్ వర్జన్లో ఉండాలి, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, సో దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద 10-year వర్జన్ ఆఫ్ యూ ఫ్రమ్ నౌ. తొందర ఏం లేదు, ఆరామ్సే. హెల్దీగా ఉండడం పెద్ద మ్యాటరే కాదు. షుగరు అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి ఒక అరగంట డైలీ నడిస్తే నువ్వు వద్దన్నా హెల్దీగానే ఉండి వస్తాం. బట్ నువ్వు నీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుని ఓ డిసిప్లిన్ని ఫాలో అవుతావు చూడు, దానికి పెట్టాలి ఎఫర్ట్స్. అప్పుడు దాన్ని అంటారు సెల్ఫ్ లవ్ అని. బాడీలీ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ భయ్యా. అండ్ దట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ వితిన్, ఓన్లీ వెన్ యూ రియల్లీ లవ్ యువర్ సెల్ఫ్. ఎట్ సమ్ పాయింట్ ఇన్ లైఫ్ యూ విల్ గో బియాండ్ దట్. అంటే నో మ్యాటర్ హౌ ఐ లుక్ ఐమ్ ద బాస్ బిచ్ అనే యాటిట్యూడ్ కమ్స్ విత్ ఏజ్. అన్ఫార్చునేట్లీ ఇట్ వోంట్ హ్యాపెన్ వెన్ యూఆర్ యంగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. లేదు నేను ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు ఉంటా, ఐ లవ్ మై సెల్ఫ్ ఈవెన్ వెన్ ఐఎమ్ నాట్ ఫిట్ అండ్ అన్హెల్దీ అంటే ఇంకెందుకు సెల్ఫ్ లవ్ సంక నాకన. రేపు హాస్పిటల్లో పడ్డాక తెలుస్తుంది, అంత టాక్సిక్ పాజిటివిటీ వద్దు మనకి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇవాళ మనం చేయాల్సింది అద్దం ముందు నుంచుందాం. లెట్స్ గెట్ కంఫర్టబుల్ విత్ అవర్ స్కిన్, డిఫైన్ అవర్ ఓన్ సెక్సీనెస్, అండ్ లెట్స్ డిఫైన్ అవర్ ఓన్ సక్సెస్ అండ్ గో ఆఫ్టర్ ఇట్. అండ్ ద సెకండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే, మీ ఇన్స్టా ప్రొఫైల్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే నేము, యూజర్ నేము, ప్రొనౌన్స్ అని ఉంటాయి. ఆ ప్రొనౌన్స్ కాలం ఫిల్ చేద్దాం. ఇట్స్ నథింగ్ బట్ వేరే వాళ్ళు నీ జెండర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని తెలిపేది. అబ్బాయిలకి హీ హిమ్ అని, అమ్మాయిలకి షీ హర్ అని ఉంటాయి. వేరే వాళ్ళకి ఈ చార్ట్లో చూపించినట్టు ఉంటాయి, మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. సో ఇవి రాసి పెడదాం. మనకి ఫ్రీడమ్ వచ్చి 74 ఇయర్సే అవుతుంది భయ్యా, బట్ ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చి 3 ఇయర్సే అవుతుంది ఇండియాలో. సో ఈ ప్రొనౌన్స్ పెట్టడం వల్ల యు ఆర్ నాట్ ఓన్లీ అవేర్ బట్ రెస్పెక్ట్ అదర్ జెండర్స్ అని తెలుస్తుంది. సో లెట్స్ నార్మలైజ్ అదర్ జెండర్ ఐడెంటిటీస్ అండ్ సెక్షువాలిటీస్, అండ్ లెట్స్ నాట్ నార్మలైజ్ బాడీ షేమింగ్ అండ్ జెండర్ షేమింగ్. ఆల్ రైట్, అది భయ్యా మ్యాటర్. లైక్ ఆల్వేస్ షేర్ చేయండి, అవేర్నెస్ పెంచండి. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఆర్ మెసేజ్ మీ. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్. Will one day live in a nation where they will not be judged by the color of their skin, but by the content of their character. I have a dream today.